పునరుద్ధరించే వరకు పోరాటం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కవర్ చేయడానికి చేసినటువంటి మరి పాత్రిక మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పేరు మార్చినందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ వినయ నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. మనందరం కూడా చూస్తున్నాం, గత 3.5 సంవత్సరాలుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పనికి మాలిన చర్యలు, పిరికి బంద చర్యలు ఎన్నో చేస్తే ఈరోజు వాళ్ళు ఈ 3.5 సంవత్సరాలు కాలం వెళ్ళలేదు. ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి ఎన్నో తప్పులు ఒక ఎత్తు అయితే రాజశేఖర రెడ్డి పేరు పెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే మీరు చెరిపితే చెరిగిపోయేది కాదు ఆయన తాలూకు చరిత్ర. ఒక మంత్రి మాట్లాడతాడు, ఎన్టీ రామారావు డాక్టర్ కాదు కదా, అందుకనే ఆయన పేరు పెట్టలేదు, రాజశేఖర రెడ్డి డాక్టర్ కదా. మీకు ఒకటి తెలుసో లేదో, గౌరవ డాక్టరేట్లు 100 ఉన్నా ఎన్టీ రామారావు అయినా వృత్తి బట్టి పేర్లు మార్చుకోవటం, అధికారాలు చేతిలోకి వచ్చిన తర్వాత పేర్లు మార్చడం చేస్తే ఈరోజు మీరు తెరలేపినటువంటి ఈ కొత్త సంస్కృతి ఏ రకంగా ముందుకెళ్తుందో మీరు కూడా గమనించారు. రేపు తెల్లవారు ఇంకొక పార్టీ వస్తే మీ నాన్నగారి పేరున్నటువంటి కడప జిల్లాకు కానీ, మీ నాన్నగారి పేరున్నటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీకి కానీ పేర్లు మారిస్తే మీకు ఏ రకంగా ఉంటుంది? దయుంచి మంచి సంస్కృతిని ప్రోత్సహించే ప్రయత్నం చేయండి. మీకు అభివృద్ధి ఎలాగూ చేత కాదు. కేవలం రంగులేసుకోవటం, పేర్లు మార్చుకోవటం తప్ప మీరేమీ చేయలేదు, చేయలేరు కూడా. అయినప్పటికీ కూడా ఈరోజు ఎన్టీ రామారావు గారి పేరును మార్చడం అనేది ఈరోజు ప్రతి ఒక్క తెలుగువాడు, ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులుగానే కాకుండా తెలుగువాడిగా అందరం కూడా మేము బాధపడుతున్నటువంటి పరిస్థితి. ప్రజలందరికీ తెలియజెప్పే కార్యక్రమమే ఈ రిలే నిరాహార దీక్ష. ఖచ్చితంగా మళ్ళీ ఆ యూనివర్సిటీకి పేరు మార్చేంత వరకు కూడా మా ఈ పోరాటం ముందుకెళ్తుంది. ఎన్టీ రామారావు గారి పేరు మార్చడం అనేది చాలా హీనమైనటువంటి చర్య. ఎందుకంటే తెలుగువాడు అంటేనే ఎన్టీ రామారావు గారిని చెప్పుకునే పరిస్థితి. మరీ ముఖ్యంగా అన్ని హెల్త్ సైన్సెస్ని ఒక గొడుగు కిందకి తీసుకుని వచ్చి ఈరోజు సేవలు విస్తృతపరిచే విధంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలకు గుర్తుగా ఒక హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టి ఈరోజు మీరు పేరు మార్చారు. పేరు మార్చడం వల్ల ఏమైనా వైద్య సేవలు మెరుగుపడే అవకాశం ఉందా? లేకపోతే కొత్త బిల్డింగ్లు ఏమైనా వస్తాయా? ఏమీ లేదు కదా. కానీ జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్ జోహార్.